భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో అశ్వపురం మణుగూరు పినపాక కరకగూడెం మండలంలో పోడు భూముల హక్కుల సాధనకై అఖిలపక్షాలు చేపట్టిన రోడ్ల దిగ్బంధం కార్యక్రమానికి అఖిలపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు ఆయా మండలాల్లో భారీగా పాల్గొన్నారు. అశ్వారావుపేట నుండి ఆదిలాబాద్ వరకు చేపట్టిన రోడ్ల దిగ్బంధం కార్యక్రమానికి మణుగూరు పట్టణంలోని హనుమాన్ టెంపుల్ వద్ద రోడ్ల దిగ్బంధానికి భారీగా హాజరైన వామపక్షం, విపక్షం, ప్రతిపక్షం నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరిని వీడనాడి పోడు సాగుదారులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, పోడు రైతులపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని, రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రోడ్ల దిగ్బంధం కార్యక్రమం పినపాక నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. సమస్య అనేది బ్రిటిష్ కాలం నుంచి 1927 నుంచి ఉంది. 1947లో స్వతంత్రం వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ పోడు రైతులకు సంబంధించిన చట్టాలు ఏ రాలేదు. 2016లో చట్టం వచ్చింది. 2006లో చట్టం వచ్చి 2005 డిసెంబరు 23వ తారీఖు వరకు ఎవరైతే రైతులు పోడు భూముల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయటం, కేంద్ర ప్రభుత్వం ఆనాడు యూపీఏ గవర్నమెంట్ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ఆ రోజు చట్టం చేయటం జరిగింది. ఆ చట్టం చేసిన తర్వాత 13,000 ఎకరాలు తెలంగాణలో తేల్తే, 13,00,000 ఎకరాలు తేల్తే 3,00,000 ఎకరాలని వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ ఇస్తానని అబద్ధాలు కోరు మాటలు చెప్పి కేసీఆర్ ఇవ్వటం లేదు. గట్టిగా అడిగినప్పుడు మంత్రివర్గ ఉపసంఘం వేయటం, ఢిల్లీ తీసుకెళ్లి ప్రధానమంత్రి కలిపేయటం అనేది చెబుతున్నాడు. ఇవన్నీ రద్దు చేయాలి. వెంటనే ఈ బోటు కమిటీలు రద్దు చేయాలి. ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్లటం అనేది రద్దు చేసి వెంటనే పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాల్సిందిగా అఖిలపక్షం తరఫున డిమాండ్ చేయటం అనేది జరుగుతూ ఉంది. డెమోక్రసీ రాష్ట్ర నాయకుడిని ఈరోజు మొత్తం ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి, ఒక్క టీఆర్ఎస్ బీజేపీ తప్ప మిగతా అన్ని పక్షాలన్నీ కలిసి ఈరోజు పోడు భూముల సమస్య మీద సడక్ బంద్ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం తీసుకోవడం అనేటువంటి జరిగిందండి. ఈ పోడు భూముల మీద గత 5-6 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మొత్తం ఈ భూములు వదిలిపెట్టాలా, ఇందులో అడవి పెంచుతాం అనేటువంటి పద్ధతుల్లో పేద గిరిజన రైతులందరినీ కూడా చాలా ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని మొత్తం అన్ని పార్టీలు ఆలోచించి అందరం కలిసి ఆందోళన చేస్తే తప్ప కేసీఆర్ ఈ పట్టాలు ఇవ్వడు. ఆయన ఎన్నికల ముందు మాత్రం నేను వచ్చి కూర్చొని అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు, కానీ ఆ పద్ధతిలో పరిష్కారం చేయలేదు. అందుకనే ఆయన ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసిండో ఆ వాగ్దానానికి అనుగుణంగా వెంటనే అందరికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ డిమాండ్ తోటి మేము అన్ని పక్షాల వాళ్ళం కలిసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అశ్వరావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు కూడా ఈ సడక్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది. దీన్ని విజయవంతం చేస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ఆదివాసీ ప్రజలందరికీ కూడా అఖిల పక్షాల తరఫున వారి కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి, వేగవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశంలో ఆనాటి నుండి మరి బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆదివాసీ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో మరి ఆదివాసులకు అన్యాయం జరుగుతూ ఉంది. అనేక సంవత్సరాల నుండి ఈ యొక్క ఆదివాసులకు ఈ యొక్క అడవి జల్ జంగిల్ జమీన్ కోసం సాయుధ పోరాటం చేసినటువంటి కొమరం భీమ్ గారు ఈ యొక్క భూమి, నీళ్లు, మరి యొక్క
జమీన్ భూమి ఇవన్నీ కూడా వాటి కోసం యుద్ధం చేసినాడు. అటువంటి పోరాటం ఇవాళ మళ్ళా చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క మొండి వైఖరి ఈ యొక్క ఆదివాసీ ప్రాంతమైనటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఈ యొక్క మొండి వైఖరిని వాళ్ళు ప్రదర్శిస్తా ఉన్నారు. యూపీఏ ఈ యొక్క ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి 2006లో మరి యొక్క పోడు భూముల హక్కు చట్టాన్ని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క పోడు భూములకు పట్టాలు ఇప్పించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు మరి భూమి ఇస్తామని చెప్పేసి హక్కు పత్రాలు కల్పిస్తామని చెప్పేసి ప్రగాల్భాలు పలుకుతున్నారు. తప్పితే ఏ ఒక్కరికి కూడా కనీసం సెంటు భూమి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోడు సాగు చేసుకుంటున్నటువంటి అనేక మంది మరి గిరిజనులు ఆదివాసులు అదే తరగా వాళ్ళతో పాటు మరి మిగతా బీద బడుగు బలిగిన వర్గాలందరూ కూడా మరి ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తూ వాళ్ళు పోడు సాగు చేసుకుంటా ఉన్నారు. ఏళ్ళ తరబడి మరి ఇక్కడ సాగు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా పోడు హక్కు పట్టాలు కల్పించాలనేసి వాళ్లకు హక్కు పత్రాలు కల్పించాలనేసి మేము ఈ యొక్క అఖిల పక్ష పార్టీల తరపున నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కనుక దీని మీద స్పందించకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రతం చేస్తామని చెప్పేసి ఈ యొక్క మీ మీడియా సమావేశాలు మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటాను. 2005లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా మంత్రిగా ఉన్నప్పుడు గిరిజనులకు హక్కు కావాలని గిరిజనులు నరుక్కొని భూములు సాయం చేసుకున్నటువంటి పోడు భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి ఒక చట్టాన్ని తీసి చేశారు. ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారు కొంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 15 సంవత్సరాల కాలం వ్యాపన అయినప్పటికీ కూడా మిగతా గిరిజనులందరికీ కూడా పట్టాలు ఇవ్వలేదు. ఆ పట్టాలు ఇవ్వకపోవటం వలన ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా వాళ్ళు కాస్ట్ చేస్తున్నటువంటి పత్తి తోటలు కానీ వరి పైరులు కానీ నిండు పంటలు హుక్ లైన్లు పెట్టి తవ్వేసి మన కాలువలు తవ్వి దౌర్జన్యం చేస్తున్నారు. అడ్డుపోయిన గిరిజనుల మీద కేసులు పెడుతున్నారు. తాడా యాక్ట్ పెట్టి నిర్బంధిస్తున్నారు. పిల్లలను తల్లుల్ని ఆడవాళ్ళని చూడకుండా చాలా దారుణమైన సంఘటనలు నిర్వహిస్తున్న సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ గారు తెలంగాణ వస్తే మనకు అన్ని కష్టాలు పోతాయని చెప్పిన ఆయనే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉంది కూడా 7.5 సంవత్సరాలు కాలవేపన చేస్తున్నటువంటి సందర్భం కూడా చూసి ఆయన మాటలు కూడా నమ్మలేక గిరిజనులు పడుతున్నటువంటి బాధను చూడలేక అఖిల పక్షంగా మేమందరం పార్టీలన్నీ ఒకటై ఈరోజు ముఖ్యమంత్రి గారి కనువిప్పు కలిగియాలనేటువంటి ఒక ఆలోచనతో నిరసన బంధు అనేది ఒక మరి నిర్బంధంగా మరి ఫారెస్ట్ వాళ్ళు చేస్తున్న దానికి నిరసనగా మేము ఈరోజు రోడ్డుపైకి వచ్చి బెటాయించి ఈ ఎండలో గిరిజనుల కోసం మేము వాళ్ళ హక్కుల సాధన కోసం మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం తప్ప 2006లో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు పోరాటం బోడు భూములకు హక్కు కావాలని పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో 2006లో అటవీ హక్కుల చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వచ్చి ఇప్పటికీ 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి చట్టం పట్టాలు తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బంగారు తెలంగాణ పేరు చెప్పుకోవడమే తప్ప ఏ ఒక్కరికి కూడా ఒక్క పట్టా ఒక్క సెంటు భూమికి కూడా పట్టా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. పట్టాలు ఇవ్వకపోగా పోడును నమ్ముకొని పోడు భూమి సాగు చేసుకొని దాని మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి పోడు రైతుల పైన కేసులు పెట్టి జైల్లోకి పంపించి వాళ్ళ యొక్క పంటల్ని ధ్వంసం చేసి అసలు గతంలో నైజాం ప్రభుత్వం కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి కూడా పట్టాలు ఇవ్వాలనేటువంటి ఆలు సృహ లేకపోవడం దురదృష్టకరం. కానీ ప్రజలను ఎప్పటికప్పుడు మభ్య పెడుతూ ఏదైనా సమస్య వస్తే మీకు పట్టాలు ఇస్తామని ఎప్పటికప్పుడు ఆశలు చూపెడుతూ కాలం గడుపుతున్నది తప్ప ఎక్కడ కూడా పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. అదే కాకుండా అఖిలపక్ష పార్టీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేసుకుని పోరాటానికి సిద్ధమైతే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మరో పోరాటానికి మళ్ళీ సిద్ధమైతే మేము ప్రతినిధులందరినీ కూడా ఢిల్లీ తీసుకుపోతాను అంటున్నారు. ఇట్లా ఎప్పటికప్పుడు ప్రజల యొక్క నెత్తి నీళ్లు చల్లి వాళ్ళ ఆవేశాల మీద వాళ్ళ బాధల మీద చల్ల వాళ్ళు ఎప్పటికప్పుడు నీరు గార్చడం కోసం తప్ప సమస్య పరిష్కరించాలన్న శుద్ధశుద్ధి లేదు. ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులు చేసినటువంటి దాడులన్నీ కూడా ప్రభుత్వం చేసినటువంటి దాడులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.